మిత్రులందరికీ నమస్కారం. 6వ తరగతి తెలుగు 11వ పాఠం పల్లెటూరి పిల్లగాడ. ఈ పాఠంలోని పదజాలం భాషాంశాలకు సంబంధించిన విషయాలను నేర్చుకుందాం. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి అన్నారు. మా అన్నయ్య బాగా చదివి సర్కారు కొలువు సంపాదించాడు. ఇక్కడ కొలువు అంటే ఉద్యోగం, కొలువు ఉద్యోగం అని అర్థం. పెందలాడే లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. పెందలాడే అంటే పొద్దు పొడవక మునుపు, పొద్దు పొడవక మునుపు. మా ఊరు పక్కనే ఏరు పారుతున్నది. ఏరు అనగా నది, నది. నీ ముఖం ఏంటి అట్లా వెలవెలబోయింది? ఏదైనా బాధగా ఉన్నదా? వెలవెలబోవడం అంటే కలతప్పడం, వివర్ణమగడం, వివర్ణము అవడం లేదా కలతప్పడం అని అర్థాలు. ప్రకృతి వికృతి పదాలను చూద్దాం. పశులు, పశువులు, పశులు, పశువులు. అంబ, అమ్మ, అంబ, అమ్మ. అటవి, అడవి, అటవి, అడవి. గాసం, గ్రాసం, గాసం, గ్రాసం. భాషను గురించి తెలుసుకుందాంలోని అంశ. కింది పదాలను విడదీసి రాయండి అన్నారు. నిజాశ్రమంబు, నిజాశ్రమంబు, నిజ ప్లస్ ఆశ్రమంబు, సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనచో వాటి దీర్ఘాలు ఏకాదశం బగుననేది సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం. పోయితివయ్య, పోయితివి ప్లస్ అయ్యా, ఇత్వ సంధి. ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికం బగును అనేటువంటిది ఇత్వ సంధి. నిజమూహింప, నిజము ప్లస్ ఊహింప, ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం బగును అనేటువంటిది ఉత్వ సంధి. వలయమందు, వలయము ప్లస్ అందు, ఉత్వ సంధి. ముఖారవిందం, ముఖ ప్లస్ అరవిందం, సవర్ణ దీర్ఘ సంధి. ముఖారవిందం, ముఖ ప్లస్ అరవిందం, సవర్ణ దీర్ఘ సంధి. కింది విడదీసిన పదాలను కలిపి రాయండి అన్నారు. నిన్ను ప్లస్ అడుగ, నిన్నడగా, ఉత్వ సంధి. ఇడుమకు ప్లస్ ఓర్చి, ఇడుమ కోర్చి, ఉత్వ సంధి. ఇప్పుడు ప్లస్ ఏమిటి, ఇప్పుడేమిటి, ఉత్వ సంధి. ఎవరు ప్లస్ ఏమనిన, ఎవ్వరేమనిన, ఉత్వ సంధి. నిమిషము ప్లస్ ఏని, నిమిషమేని, ఉత్వ సంధి. నెక్స్ట్ బిడ్ చూడండి. కింద గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేరు రాయండి అన్నారు. మనిషి జీవితంలో వెలుగు నీడల వలె కష్ట సుఖాలు వచ్చిపోతుంటాయి. వెలుగు నీడలు సమాసం. వెలుగు కామ నీడలు అనేది విగ్రహవాక్యం. సమాసం యొక్క పేరు ద్వంద్వ సమాసం. భూమ్యాకాశాలు ఎప్పుడూ కలవవు. భూమ్యాకాశాలు, భూమియు, ఆకాశము, ద్వంద్వ సమాసము. ధర్మాధర్మాలు ఆలోచించి పనిచేయాలి. ధర్మము, అధర్మము, ద్వంద్వ సమాసము. శాంత్యాహింసలు భారతీయ ధర్మానికి మూలస్తంభాలు. శాంతి, అహింసలు, ద్వంద్వ సమాసము. సూర్యచంద్రులు ఈ లోకానికి వెలుగునిస్తారు. సూర్యుడు, చంద్రుడు, ద్వంద్వ సమాసము. జీవితంలో పైకి రావాలంటే నీతి నిజాయితీలు చాలా ముఖ్యం. నీతి కామ నిజాయితీ, ద్వంద్వ సమాసము. జాతరకు చిన్న పెద్దలు అందరూ తరలిపోతారు. చిన్న పెద్ద, ద్వంద్వ సమాసము. చూడండి, ఈ ద్వంద్వ సమాసంలో ఇచ్చినటువంటి సమాసం ఎప్పుడు ప్లూరల్ అంటే బహువచనంలో ఉంటుంది. విగ్రహవాక్యం రాసేటప్పుడు మాత్రం ఏకవచనంలోకి మారతాయి. ఇది గమనించాల్సిన విషయం. ఇవి మిత్రులారా 11వ పాఠంలోని అంశాలు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.